సో ఈ వీడియో అనేది జనవరి 22 మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు పోస్ట్ చేయాల్సింది, బట్ ఎడిటింగ్లో కొంచెం డిలే అవ్వటం వల్ల ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అనే బదులు మీ మా మన లిటిల్ బాస్ రెహజాద్ ఎగ్జైటింగ్ వీడియో అనేసి అయితే చెప్పచ్చు. ఈ మాట నేను ఎందుకు అన్నాను అనేది మీకు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా చూసేద్దామా. నేను రీసెంట్గా మన ఛానల్లో పోస్ట్ చేశాను అన్బాక్సింగ్ ఆఫ్ ట్రైపాడ్ వీడియో అనేసి. సో ట్రైపాడ్ తోటి మేము రీజన్ ఏంటంటే మేము చేసే ప్రతి మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నంలో భాగంగా తీసిన ఫస్ట్ వీడియో అన్నమాట ఇది. అస్సలు మా వాడు ఎంత ఎగ్జైటింగ్గా మాకంటే ఇదిగా మీ అందరితో మాట్లాడాలి, మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, అసలు వాడు కనిపిస్తున్నాడా లేదా అని ఎలా చూస్తున్నాడో మీరే చూసేయండి. ఆ రోజు ఏంటంటే పిల్లల కోసం తప్పదు కదా బెలూన్స్ అవన్నీ బ్లో చేసేసి చేసామన్నమాట. యాక్చువల్గా కేక్ కటింగ్ టైంకి ఒక్క బెలూన్ కూడా ఉంచలేదు, అదే మా వాడి స్పెషల్. ప్రతి టాయ్ తీసుకొచ్చేసి నేను ఎడిటింగ్లో ఇంకా తీసేసాను కొన్ని టాయ్స్ తీసుకొచ్చేసి ట్రైపాడ్ ముందు పెట్టి దిస్ ఇస్ మై న్యూ టాయ్ అని చెప్పడం ఇలా చేస్తున్నాడు అనమాట. సో హీస్ ట్రయింగ్ టు సే హాయ్. హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ టైం కదా, సో చెక్ చేద్దాము ఎలా ఉంటుందా రిమోట్ సిస్టమ్ అదంతా అనేసి తీసుకొచ్చి చూడండి రైట్ హ్యాండ్లో ఆపరేట్ చేస్తున్నాడు. బాబు కనిపించిందంటే అది ఖచ్చితంగా లాక్కుంటాడని మాకు క్లియర్గా తెలుసు, చాలా క్లారిటీ ఉంది మాకు ఆ విషయంలో. సో అందుకనేసి చూడండి మీకు ఏదో టాయ్ చూపిస్తూ ఉన్నాడు. అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ ట్రైపాడ్ ఓపెన్ చేయగలనే మేమేం షాక్ అయిపోయాం. దాని ముందుకెళ్ళి లెట్స్ చీజ్ అని చెప్పి స్మైల్ ఇవ్వటం, పోజ్ ఇవ్వటం ఇలా అన్నీ చేస్తూ ఉన్నాడు. సో ఈ సో మచ్ ఎగ్జైటెడ్ మోర్ దెన్. సో ఆ రోజు ఈవినింగ్ ఎలా గడిచింది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇంకా కేక్ కటింగ్ అనేది జనరల్గా చేస్తూ ఉంటాం కదా, సో ట్రైపాడ్ అనేది ఫిక్స్ చేసి మేము దాని ముందు చేయాలి ప్రతిదీ కూడా మూమెంట్స్ అనేది చేసామండి. బట్ ఏంటంటే మాకు ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట, ఏదో సమ్ నర్వస్నెస్ కెమెరా ఫేస్ చేయటం ఎలా ఉంటుంది అనేసి అయితే మేము అదంతా కొంచెం ఫేస్ చేసాము. బట్ ఎస్ ఫైనల్లీ ఒక మంచి వీడియో అయితే వితౌట్ డిస్టర్బెన్స్ ఏది లేకుండా మంచిగా అయితే వచ్చిందన్నమాట. సో ఆ రోజు కేక్ కటింగ్ అనేది అయిపోయాక బాబుతోనే కేక్ కట్ చేయించాము. అదంతా అయిపోయాక సరదాగా బయటకు వెళ్దామనేసి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ భోజనం చేసామన్నమాట. తేనీగ రెస్టారెంట్ అనే దానికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి గుంటూరులోని గార్డెన్ సెంటర్లో ఉంటుంది. ఇది మొత్తం దీని స్పెషాలిటీ ఏంటంటే రెస్టారెంట్ ఓవరాల్ మొత్తం కూడా బ్యాంబూ స్టిక్స్ తోటి డిజైన్ చేయబడి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఎవరిది వాళ్ళు సపరేట్ సెక్షన్స్ లాగా ఉన్నాయన్నమాట, సెక్షన్స్ లాగా డివైడ్ చేసి పెట్టారు టేబుల్స్ అనేవి. సో మన బ్లాక్లో మనమే కూర్చుండొచ్చు, నెక్స్ట్ సెక్షన్లో ఇంకొక వాళ్ళు అలా అన్నమాట. చాలా బాగుంది. నాకు యాజ్ యూజువల్ నా ఫేవరెట్ చికెన్ మ్యాజెస్టిక్, సో అది ఆర్డర్ చేసాము. అండ్ బిర్యానీ ఏంటంటే ఎప్పుడు తినేదే కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఏమైనా కర్రీ విత్ నాన్స్ అలా అనేసి నాన్ విత్ చికెన్ కర్రీ అయితే ట్రై చేసామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. అలా మా డేని ఓవరాల్గా చాలా చాలా హ్యాపీగా ఫినిష్ చేసుకొని వీ కేమ్ బ్యాక్ హోమ్. సో ఇదండి నేను ఈరోజు మీతో షేర్ చేయాలనుకున్న వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే మేము ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ అనేవి కూడా నేను అటాచ్ చేశాను. మీరు చేసే ఒక్క లైక్తో నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి కూడా. సో ప్లీజ్ లైక్ అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.